శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ఏంటంటే, సహజంగా మనిషి జీవిస్తున్నప్పుడు ఒక మనిషి జీవనానికి ఒంట్లో అవయవాలు జ్ఞానేంద్రియాలు ఎంత ముఖ్యమో, అలాగే తెలివితో పాటు ఎదుటి వారికి చెప్పగలిగేటువంటి ధైర్యం, మేధస్సు, జ్ఞాపక శక్తి, అదేవిధంగా దానితో పాటు ఒక మనిషికి అదృష్టం కూడా అంతేవిధంగా ఆ జాతకంలో ఆ జీవికి అన్ని కలబోసిన విధంగా ఉంటేనే వారి జీవితం సమస్త కష్టాల్లోంచి, కర్మల్లోంచి, బాధల్లోంచి, ఎంత ఓడిలో ఉన్నా ఏదో ఒక టైంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలిగినటువంటి దిశ వైపున నడిచేటటువంటి యోగ్యం ఆ మనిషికి ఉంటుంది. అలాగే ఆ మనిషికి ఆ యోగ్య బలం ఉండడానికి వీటన్నిటితో పాటు ఆ అదృష్టంతో పాటు ఆ రాశి యోగ్యం, పుట్టిన సమయం, తల్లిదండ్రుల పుణ్యం, పూర్వజన్మల సుకృతం కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఒక మనిషి జీవితంలో వర్తించడం, వాటిని భేదించుకుంటూ పోతే ఎన్నో ఉండటం అనేది మనం అంటే మనం చెప్పుకునేదాన్ని బట్టి ఉంటూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి అంటే మనం ఒక మనిషిని చెప్పుకునేదానికన్నా ఒక రాశిలో జన్మించినటువంటి ఒక మనిషికి ఆయా మనిషి జీవితంలో కొంతకాలం కర్మయోగం పడే యోగం, కొంతకాలం దురదృష్టం మోసేటటువంటి పరిస్థితులు, కొంతకాలం అపనిందలు, అవమానాలు, ధన నష్టం, పేరు ప్రఖ్యాతలు చేజారిపోవటం, ఇలాగ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రాశిలో జన్మించిన వరకు సమస్త సమస్యలు పడుతూ ఉండి వచ్చేవాళ్ళని చూస్తుంటాం. ఈ సమస్త సమస్యలు పడుతున్నటువంటి వారు కూడా ఒక్కొక్క టైంలో ఒక రాశిలో జన్మించిన వారు మళ్ళీ తిరిగి మంచి స్థాయికి ఎదగటం, మంచి పేరు సంపాదించుకోవటం, మంచి ఒక నూతన సంకల్పాన్ని నిలబెట్టుకోవడం, 10 మందిలో ఒక మంచి ప్రఖ్యాతను ఏర్పరచుకుని ధనధాన్యాలు సంపాదించుకుని ఒక అధికారాలను కూడా సాధించి రాజకీయ నాయకులుగా అధికారంగా పొలిటీషియన్గా మంచి పేరు ప్రఖ్యాతలు బతికేవాళ్ళని కూడా చూస్తుంటాం. ఇటువంటి మనిషి జీవితంలో జనన మరణం, మార్పులు, చేర్పులు, ఎదుగుదలలు, దిగుదలలు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఎదుగుదల దిగుదలలో ఉండేటటువంటి వారిలో నేను చెప్పేటటువంటి కొన్ని రాశులు కలిగినటువంటి వారు మాత్రం ముఖ్యంగాను వీరు ఇప్పుడు సపోజ్గా ఒక సింహరాశిలో జన్మించిన వారు ఉంటారు, అదేవిధంగా ఒక వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎన్ని విధాలుగా కష్టపడుతున్నప్పటికీ కూడా వారు ఉపయోగం లేక ఆ జాతకంలో ఆ సమయం కలిసి వచ్చే సమయం లేనప్పుడు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు అదృష్టం అనేది వారికి పార్ట్నర్ అయినప్పుడు, లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు వారికి తోటి వారు అయినప్పుడు, లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్లో ఇంత పర్సంటేజ్ ఉన్నప్పుడు, లేదు వారితో కలిసి ఆ బిజినెస్లో ఒక చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఈ యొక్క కలిసి వచ్చే ప్రభావం ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి కూడా ఒక మంచి సంపదలోను, ఆదాయంలోను, కలుసుబాటులోను, లక్ష్మిలోను ఇలా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేటటువంటి కొన్ని రాశులు కలిగినటువంటి వారికి, ముఖ్యంగా ఒక మేషరాశి కలిగినటువంటి వారికి, కన్యారాశి కలిగిన వారికి, కుంభరాశి కలిగిన వారికి, ఈ 3 రాశులు కలిగినటువంటి వారికి ఎక్కడైతే అంటే ఆఫీస్ నుంచి చేసేవారు కానీ ఉద్యోగరీత్యలో, వ్యాపార రీత్యలో, ఇప్పుడు యజమాని వ్యాపారస్తుడు వేరే రాశి కలిగిన వారైనా నేను చెప్పే 3 రాశుల్లో యజమాని కింద వర్క్ చేసేవాడు ఉన్నా ఆ యొక్క పుణ్య ప్రభావం కూడా ఆ కలిసి వచ్చే కాలం కూడా యజమానికి ఉంటుంది. అదేవిధంగా ఈ 3 రాశుల్లో ఒకరు ఎక్కడైనా ఒక ఉద్యోగం స్థితిలో ఒక ప్రైవేటుగా, గవర్నమెంట్గా కానీ ఒక ప్రైవేటుగా కానీ ఒక సంస్థలో చేస్తున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఆ యొక్క ఆ వ్యక్తి చేసిన వర్క్ దగ్గర అతనికి మంచి పేరుతో పాటు ఆ యొక్క సంస్థ కూడా మంచి పేరు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒక రాశి యోగ్యత ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి వారికి ఒక మంచి చేసి వారి చేతుకుండా తీసుకుంటే బాగుపడే యోగం ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా సక్సెస్ అయ్యి విజయం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది రాశులు లేని వారికి కలిసి వచ్చే కాలం లేనప్పుడు వారికి ఎంత ఇచ్చినా కూడా అది వారితో పాటు ఎలాగైతే శూన్యం అవుతుందో, ఇలా ఈ 3 రాశులు కలిగిన వారికి వారు ఉన్న పొజిషన్లు కానీ పరిస్థితులు కానీ చక్కగా మంచి స్థితిగతులు జరుగుతూ వాళ్ళు పట్టుకున్నది కూడా సక్సెస్ అవుతూ ఒక మంచి స్థితి వైపున ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఈ రాశులు కలిగిన వారికి జరిగేటటువంటి యోగ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశులు కలిగిన వారు వీలైనంత వరకు వారు స్వతంత్రంగాను వారి సొంత నిర్ణయాలతోనూ ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా బిజినెస్లో కానీ ఏదో పార్ట్నర్గా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా వారు స్వతంత్ర నిర్ణయం తీసుకుని నడిచిన ఈ సంవత్సరం డిసెంబర్ చివరి మాసం కాలంలో కూడా ఒక ప్రత్యేకమైన ఫలితాలను కూడా వెలుగు చూసి ఒక మంచి స్థితిగతులు కూడా వెలగలిగినటువంటి మార్గాలు ఉంటాయి. ఈ కలిసి వచ్చే కాలంలో కూడా ఈ రాశులు కలిగిన వారికి జరిగే అద్భుతం ఏంటంటే కొంతమంది శత్రువుల నుంచి ఆపదలు తలెత్తినప్పటికీ కుటుంబీకుల నుంచి మాత్రం కొన్ని సహాయాల సహకారాలు జరగటం, కొంత ప్రేమ వ్యవహారాలు ఎందు, కుటుంబంలో భార్య పిల్లల ఎందు మాత్రం కొన్ని సమస్యలను మాత్రం కొంతవరకు మనస్సాక్షిగా మోసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి.
కనుక కుటుంబ వ్యవహారాలందు ప్రేమ విషయంలోను మీ ఇంట్లో ఏదన్నా ఒకరికి చెప్పుకోలేని బాధించేటువంటి సమస్య మనసులో ఉన్నప్పుడు కొంత బాగుపడేటువంటి పని మీద మనం కాన్ఫిడెన్స్ చూపించలేము. కనుక అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని కన్సిడర్ చేయగలిగితే మీ సమస్యలు తగు ఫలితం అనేది ఆ సమస్యను పోయేటటువంటి మీకు ఒక ఒక అడ్వైజ్ మీకు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. కనుక ఈ కరోనా థర్డ్ వేవ్ టైంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోండి. కరోనా టైంలో మాస్కులు ధరించండి, శానిటైజర్స్ వాడండి, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య ఇష్యూస్ వచ్చినా జాగ్రత్తగా చెకప్ చేసుకొని తగిన జాగ్రత్తగా ఉండటం మంచిది. సర్వే జన సుఖనో భవంతు.